ఐదు దశాబ్దాల పాటు భాషతో సంబంధం లేకుండా తన భావ ప్రకటనతో గాత్ర మాధుర్యంతో కోట్లాది మంది మనసులను ఆనంద పారవస్యంతో నింపిన ఆ మహనీయుడు గాన గంధర్వుడు దివికేగిపోయారు. యావత్ భారతదేశాన్ని సినిమా ప్రేమికులను విషాదంలో ముంచెత్తివేశారు. ఆ మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సినీ ప్రస్థానం తలుచుకోవలసి వస్తున్నందుకు ఎంతో వేదనగా ఉంది. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించారు. ఇంజనీరింగ్ చదివినా పాటల మీద ఆసక్తితో పలు వేదికలపై పాడుతుండేవారు. బాలులోని ప్రతిభను గుర్తించిన ప్రముఖ దర్శకుడు ఎస్పి కోదండపాణి పద్మనాభం నిర్మించి నటించిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రంలో అవకాశాన్ని కల్పించారు. 1966 డిసెంబర్ 15న శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కోసం బాలసుబ్రహ్మణ్యం పాడిన మొదటి పాట రికార్డింగ్ జరిగింది. అప్పటి నుండి బాలు వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటును సంపాదించుకున్నారు. పలుసార్లు జాతీయ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుండి ఉత్తమ గాయకుడిగా అవార్డును అందుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ సత్కారాలను అందుకున్నారు. మహమ్మద్ బీన్ తుక్లక్ సినిమాలో తొలిసారి సరదాగా తెరపై కనపడ్డ బాలసుబ్రహ్మణ్యం ఆ తరువాత పక్కింటమ్మాయి చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు. తెలుగులో, తమిళంలో, కన్నడంలో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ ను చేశారు. దాసరి దర్శకత్వం వహించిన కన్యాకుమారి చిత్రంతో సంగీత దర్శకునిగా కూడా మారారు. తూర్పు వెళ్లే రైలు, జాకీ, పడమటి సంధ్యారాగం లాంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మన్మథలీల అనువాద చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి పలువురు ప్రముఖ హీరోలకు గాత్రదానం చేశారు. ఆదిత్య 369, శుభ సంకల్పం, బామనే సత్యభామనే లాంటి అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా మారారు. ఇక ఈటీవీ ఛానల్ ప్రారంభం నుండి పాడుతాతీగా కార్యక్రమం నిర్వహిస్తూ ఎందరో వర్తమాన గాయని గాయకులను ప్రోత్సహించారు. ఈ మధ్య కాలంలో తన జీవిత విశేషాలను, సినీ రంగ అనుభవాలను వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. 6వ తేదీన కరోనా వ్యాధితో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. దాదాపు 40 రోజుల చికిత్స తర్వాత ఈ మధ్యనే బాలు కోలుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే హఠాత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించడంతో కన్నుమూశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రి, కుమారుడు ఎస్పి చరణ్, కుమార్తె పల్లవి, ఆయన సోదరి ప్రముఖ గాయని ఎస్పి శైలజ కాగా ఆయన బావమరిది శుభలేఖ సుధాకర్. 74 సంవత్సరాల వయసులోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనకి దూరం కావడం భారతీయ సినీ రంగం చేసుకున్న దురదృష్టం. బాలు లేకపోయినా ఆయన పాట మనతోనే ఉంటుంది. అంతర్యామి, అలసితి, సొలసితి అని మన మధ్య నుండి నిష్క్రమించిన బాలు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. இல்ல உயிர் காக்கும் கருவிகள் அவரை இயங்கிட்டு இருக்கு. அவங்க எல்லாம் அவர்கள் நம்பும் இறைவனை வேண்டிக் கொண்டிருக்கிறார்கள். நலமாக இருக்கிறாருன்னு சொல்ல முடியாதுங்க. அவருக்கு கிரிட்டிக்கலா இருக்காருங்க.